నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం రెగ్యులర్గా ఇంటర్వ్యూ చేస్తున్నాం ఉస్మాన్ ఇన్వెస్ట్లో. రీజన్ ఏంటంటే, నియంతను గద్దె దించిన దాంట్లో అత్యంత కీలక పాత్ర వహించిన వారియర్స్, ఫ్రంట్ వారియర్స్, మొన్న తెలంగాణ పృథ్వీరాజ్ అన్నని చేసినాం, విష్ణు కిషోర్ అని ఇంటర్వ్యూ చేసినాం, అంతకుముందు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ని చేసినాం, ఇప్పుడు మరొక గెస్ట్. ఈ గెస్ట్ ఏంటంటే, వేరే కంట్రీ వెళ్ళి తెలంగాణ ఉద్యమం చేసి ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకపోవడం వల్ల వేరే దేశం వెళ్ళి మళ్ళీ అరాచకాలను అక్కడి నుంచి చూసి ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకొని ఊరూర చైతన్యం చేసి మాట్లాడుకుంటూ పాడుకుంటూ అని ఉస్మాన్ యూనివర్సిటీ రావడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో మనతో పాటు, మన టీంతో పాటు పనిచేసి పాడి మాట్లాడి 200,000 మందిని కదిలించిన సింగరు, రైటరు, స్పీకరు, ఉద్యమకారుడు మనతో పాటు ఉన్నాడు. ఆ పేరు మీకు తెలుసు, నరేష్, సింగర్ నరేష్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారు అన్న? ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే కొద్దిగంత సంతోషం ఉంది, కొద్దిగంత బాగాదు. అంటే ఒక పెద్ద ఒక రాజ్యంకి అయితే ఎదురొల్లినాం. ప్రతి ఒక్కళ్ళు అందరూ, నీకు ఒక విషయం మీకు చెప్పాలన్నా, చాలామంది మేధావి లోకం ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఆల్టర్నేట్గా మనకు కేసీఆర్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు అనేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అప్పుడు స్థాపించింది. అప్పుడు మీరు ప్రధానంగా నిరుద్యోగ చేసిన భుజాల మీద వేసుకొని మీరు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, నిరుద్యోగ రక్షణ చేసి ఆధ్వర్యంలో మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి, అన్న ఇట్లా ఉంది అని అంటే మీతో పాటు కూడా అనేక ఉద్యమాలు, మీరు ఒక ఆపర్చునిటీ, అంటే ఈ ఉద్యమాలని తప్పకుండా మనం చేయాలి, కలిసికట్టుగా చేయాలని చెప్పి మీరు చెప్పినప్పుడు మనము చెన్నూరు కానీ, ఈ మన ఓయూ కానీ ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనం చేయడం జరిగింది. అప్పుడు ఎక్కడ మనం ఎంత పోయినా కానీ అంటే పోతే పోయే కానీ మనం ఏమనుకున్నాం పోయేటప్పుడు కూడా జర్నీలో, నిమ్మ ఈ ఉద్యమంలో పోతే పోతే కానీ చావు ఒక చరిత్ర ఉండని కోరుకున్నాం. కానీ వీళ్ళు మొత్తం అడాప్ట్ అయిపోయారు. మనం ఎంత డిస్కషన్ చేసుకున్నాం చాలా సందర్భాలలో, కానీ ఇప్పుడు అంటే మనందరి శ్రమ, రాజ్యం ఒక వైపు ఉన్నప్పటికీ మనం చేసిన పోరాటం ఎంతో కొంత ఫలించింది అనిపిస్తుంది. కొద్దిగా అంటే బాగా లేదు కానీ కొంతమైతే సంతోషం అనిపిస్తుంది. ఏమనిపించింది ఆ రిజల్ట్ చూసిన రోజు, అంటే టీవీలో చూసారా, యూట్యూబ్లో చూసారా, ఎక్కడున్నావు ఆ రోజు? ఆ రోజు ఇంటి దగ్గరనే ఉన్నాం. అసలు ఆ నామినేషన్ లేచినోనికి ఉందో లేదో టెన్షన్, కానీ మీకు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం అన్న, ఒకవేళ మనం ఇంత కష్టపడుతున్నాం కదా, చివరికి ఏదేమైనప్పటికీ చివరి దాకా పోరాడదామని చెప్పి డిసైడ్ అయినాం. కానీ ఆ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, ఒక అంటే గుండె మీద కొద్దిగా అంత సాటిస్ఫై అనిపించింది. నేను మీకు ఆ రోజు కూడా కాల్ కూడా చేసిన అన్న, మనం అనుకున్న ఇప్పుడున్న తాత్కాలికమైనటువంటి లక్ష్యాన్ని నెరవేర్చినాం మనం అని చెప్పి మీతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ మొత్తానికైతే ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు ఉన్నోళ్ళతోనే నేగొచ్చు, ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ యుద్ధం కాదు కదా బార్కెట్ దాటడానికి కూడా అవకాశం లేకపోతుంది. వాస్తవం కదా, ఇది ప్రజా జరిగింది, మన తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రశ్నించడానికి మనకు స్వేచ్ఛ వాయువు ఉంది, తిరగబడడానికి, ప్రశ్నించడానికి, ప్రశ్న అంటే తప్పుల్ని వైఫల్యాలను నిండగట్టడానికి మళ్ళీ ఒక వేదిక ఉంటుంది. కానీ ఆయన అప్పుడు ఆ వ్యవస్థకి ఇట్లా మళ్ళీ ఉండవడదు. మన అట్లాంటి పరిస్థితి ఏమవును అని అంటే ఎట్లనో అవుతుండగా, అంటే భయమని కాదు, మన కోరిక ఏంది అంటే చచ్చిపోయే ముందు చరిత్రలో మనకంటూ పేజీ ఉండాలనేది మన టార్గెట్. కాబట్టి అందుకే అల్టిమేట్గా మంచి ఫ్యూచరు, భవిష్యత్ అంతా అక్కడ దుబాయ్, దుబాయ్ అరబీ దేశాలలో కూడా మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీలు అన్నీ వదులుకొని యావత్ తెలంగాణలో ఈ యొక్క నియంత్రణ గద్దెదించడమే లక్ష్యంగా సర్వస్వం త్యాగం చేసి, అన్నిటికీ త్యాగం చేసి మనం రావడం జరిగింది. సో ఇప్పుడు కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది మనం చేసిన పోరాటానికి. నెల రోజుల పాలన ఎట్లా అనిపిస్తుంది? ఈ నెల రోజుల పాలన అంటే ఇప్పుడు అనుకున్నంత మంచిగా ఉందా? నాకైతే ఇప్పుడు వాళ్ళు నేను అనుకున్నంత అయితే మంచిగా అనిపిస్తలేదు. నువ్వు మళ్ళీ ఏదో రేవంత్ రెడ్డి మీద పాటలు రాస్తున్నట్టు, ఏదో షూటింగ్లు చేస్తున్నట్టు కూడా వినబడ్డది. అయితే ఇప్పుడు అంటే వైఫల్యం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పాటలు అని అంటే వాళ్ళ అంటే ఇప్పుడు
పాటలు కొంతమంది పాటలు అంటే నాకు యాదికి వచ్చింది. ఇప్పుడు ఇంత అల్టిమేట్గా మనం అన్నిటికీ తెగించిపోయినాం. కొంతమంది భజన పరులు ఉన్నారు, వాళ్ళు పాడని పార్టీ లేదు, పాడని నాయకులు లేడు, అలా అంటే వాళ్ళ పాటలు లేని నాయకులు లేరు. ఇప్పుడు అరణ్యం నేను మేము మా పాటనే గెలుపుకు తోడైంది అని అని చెప్పి కొంతమంది చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రగతి భవన, ఇప్పుడు ఏముంటుందని ప్రజాభవన్, ప్రజాభవన్కి కూడా ఇన్ని రోజులు కేసీఆర్ చోకిన వాళ్ళే మళ్ళీ పోయి చోకుతున్నాడు. అంటే మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అనేటువంటి దాని మీద మళ్ళీ చోకడానికి వస్తారు. సో కాలం నిర్ణయిస్తుంది, ఏది కూడా ఇప్పుడు కాలం అనేది నిర్ణయిస్తుంది. మీకేమైనా మంచి పోస్ట్ ఇస్తే తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీలో కూడా? నాకు పోస్టు దేవుడు ఎరుగు, నన్ను ఇంకా చాలామంది వెనుకబడి, ఇప్పుడు చాలామంది ఎంతోమంది వెనుకబడి ఉన్నారు. అంటే ఈ పోస్టు అనేది తీసుకుంటామా అనేటువంటిది కాదు, ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా నిజాయితీగా కొట్లాడింది ఎవడు అనేది గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. కేసీఆర్ 580 మందిని గుర్తించింది కావచ్చు, రసమై దాన్ని గోల్మాల్ చేసి ఆయనకు పని మనుషులకు కూడా ఇచ్చుకున్నాడు. మరి మిమ్మల్ని జోకటల్లోకి ఇచ్చుకుంటారా? మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్ నిజాయితీగా పోరాటంలోకి ఇచ్చుకుంటారా? అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అంతే కదన్నా. ఇప్పుడు సరే కేసీఆర్ కోసం కొన్ని పాటలు అనే అప్పట్లో వద్దురా బిడ్డ, అవును ఆ పాట ఒకసారి ఒక 2 నిమిషాలు. ఆ పాట మెయిన్ శ్రీకారం చుట్టడానికి ముఖ్యంగా నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానా. అంటే మీకు మనం అక్కడ చేసిన తర్వాత మీ ప్రోద్బలంతో మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఆధ్వర్యంలో, అంటే మీ ఇద్దరి ప్రోద్బలంతో వాస్తవంగా ఈ తెలంగాణలో కేసీఆర్ను ఓడించడానికి ప్రతిపక్షపులకు మాత్రం అది ఒక ప్రసాదంగా మారింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసారు. ఒక ప్రతిపక్షంలోకి ప్రతి ఇక్కడ కదన్నా, అంటే చాలామంది నాకు మిత్రులు కూడా చెప్పారు, ప్రచార రథం ఏ ప్రతిపక్ష పార్టీ కానీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఎనీబడి ఏదైనా కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి ప్రచారంలో ఓపెనింగ్ ఆ పాట ఉంటుంది. కళాకారులు ఓపెనింగ్ అన్న మొత్తం ఈ పాటనే పెట్టుకున్నాం, అన్న ఈ పాటనే పెట్టుకున్నాం అంటే నాకు సంతోషం కాదు. ఈ పాట నిజంగా న్యాయం చేయగలిగితే నాకు ఫుల్ సాటిస్ఫై అనిపిస్తుంది అని అనుకున్నా అని ఇప్పుడు. కాబట్టి తప్పకుండా వాడతా పాట. అరే వద్దురా బిడ్డో ఇది కేసీఆర్ పాలన, నమ్మొద్దురా బిడ్డో ఈ బీఆర్ఎస్ పాలన, వదు వద్దురా బిడ్డో ఇది దొంగ దొరల పాలన, నమ్మొద్దురా బిడ్డో ఇది మనల ముంచే పాలన. రోజుకొక్క నిరుద్యోగి పిట్టలోల రాలుతుంటే చనిపోయిన విద్యార్థిని పై నిందలు మోపుతుండ్రు. వద్దురా అరే వద్దురా చల్ వద్దురా బిడ్డో ఇది కేసీఆర్ పాలన, నమ్మొద్దురా బిడ్డో ఈ బీఆర్ఎస్ పాలన. మళ్ళీ కూడా వద్దు అంటున్నాం, మళ్ళీ కూడా వద్దు మళ్ళీ వస్తా అంటారు కదా, మళ్ళీ వస్తా అంటే కూడా వద్దు అంటున్నారు, దండం పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీకి వస్తారు వీళ్ళే, ఇప్పుడు ఎంపీకి పోయి ఏం చేసే ఉంటుంది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చూడండి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రాష్ట్రంలోనే పనికిరాని వాళ్ళు, వీళ్ళు దేశంలో ఏం పనికి ఆల్రెడీ రాష్ట్రంలోకి ఎప్పుడు వెళ్ళిపోయారన్న, మన ప్రజలకు అర్థమవుతలేదు. ఆల్రెడీ నేషనల్ పార్టీ నేషనల్ అయిపోయింది కదా బీఆర్ఎస్. ఇప్పుడు వేరే దగ్గర పోటీ చేస్తారా వేరే రాష్ట్రాల్లో? ఇక పోటీ ఇప్పుడు అర్థమైంది. మొన్న ఛత్తీస్గఢ్లో ఎలక్షన్ జరిగినాయి, అవును, అక్కడ పోటీ చేసిర్రా? రాజస్థాన్లో జరిగినాయి, మధ్యప్రదేశ్లో జరిగినాయి, భూమి చేసిరా పోటీ బీఆర్ఎస్? మరి ఎక్కడ పోటీ చేయనప్పుడు జస్ట్ పేరు మారినంత. అయితే కేసీఆర్ అక్కడ డిపాజిట్ కూడా రాలేదట, ఎందుకను పోటీ చేయలేరు కదా. కాదు ఇప్పుడు పోటీ కాదు, ఇప్పుడు మొన్నటిదాకా ఏమైంది ఒక అంటే మహారాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నుంచి, అంటే మన ఏది మన బాల్ ఠాక్రే వాళ్ళ ఉద్ధవ్ ఠాక్రే చీల్చిన తర్వాత ఈయన అక్కడ ఏదో ప్రతిపక్షం నుంచి ఏదో వ్యూహం ప్లాన్ చేస్తారని స్కెచ్ చేశారు. చివరికి రైతులు తిప్పికొట్టారు. పంజాబ్లోకి అక్కడ గుమ్మరించుడు, ఈడ ఉన్న మనం చచ్చిపోయిన నిరుద్యోగుల గతి లేదు, వీళ్ళకు కనీసం నిరుద్యోగ వృత్తి ఇయ్యలేడు, కానీ పంజాబీ రైతులకు మాత్రం దానం చేసిండు తెలంగాణ సంపద. ఇక్కడ ఉన్న రైతులకు కూడా పట్టించుకోలే, కానీ మల్లారెడ్డి అట్లాంటి 100 ఎకరాలు ఉన్నకు మాత్రం రైతు బంధు ఇచ్చారు. నువ్వేమో ఇప్పుడు ఇట్లా అంటున్నావు, కేటీఆర్ ఏమంటుండు ప్రజలందరూ బాధపడుతున్నట్టు, అయ్యో మేము ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నాం కానీ కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలే, అసలు మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగుండు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నువ్వేమి ఇట్లా అంటున్నావు, మరి కేటీఆర్ మాట్నామని నేను మాట్నామన్న, అంటే కేటీఆర్ తరపున ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళేమో మొత్తం తెలంగాణ దోసుకు తిన్నారు వానికి. మరి అప్పుడు దోసుకున్నటువంటి పెద్దోడు అయితే వీళ్ళు ఇంకా దోసుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి అదే బాధ ఉంటుంది. మా కేసీఆర్ అయితే బాగుంటుండే. ఊళ్ళో ఏమనుకుంటారు ఇప్పుడు మీరు రైతులు మాట్లాడి చాలా రోజులు ఉండొచ్చినావు కదా విలేజ్లో, అవును, కేసీఆర్ ఓడిపోయినందుకు సంబరాల్లో ఉన్నారా, అయ్యో పాపం అతనే ఉంటే బాగుండు అనుకుంటారా ఊర్లో? అట్లా ఎట్లా ఉంది మెజారిటీ పీపుల్, అంటే మెజారిటీ పీపుల్ ఏమైందంటే ఇప్పుడు మా ఇప్పుడు ఎక్కువ శాతం ఆయన కొట్టింది ఎవరిని? ఉన్నోడినే కొట్టి లేనోడిని కొట్టిండు, ఉన్నోనికి పెట్టిండు, కానీ కడుపు గల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాని వల్ల నిన్న రోజులు తక్కువ మంది ఉన్నారు, కానీ ఆ నిన్న రోజులు వీళ్ళు భజన పరులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కడుపు గల్లోనికి
అరిచి 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 లంగా లంగా అంటే కరెక్ట్ టైంకి వచ్చేవరకల్లా ఒక బిస్కెట్ ఇసిరేస్తారుగా, కుక్కకు ఒక బిస్కెట్ ఇసిరేస్తే అది తిన్న తర్వాత ఆకలి తెచ్చుకున్న తర్వాత అమ్మాయ. హిట్లర్ పాలసీ కేసీఆర్ది, కేసీఆర్ది హిట్లర్ పాలసీ. అసెంబ్లీలో మొత్తం ఈకలు పీకి 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 కయ్యి కయ్యని వర్రి కావు కావు నొర్రి లాస్ట్ కింద తెచ్చి ఆ జేబులకి వెళ్ళి ఇత్తులు వస్తాయి కదా. అంటే ప్రజలు కూడా అదే విధం అనేటువంటి ఫిలాసఫీ కేసీఆర్ పాటించిండు. కానీ ఈ కడుపు మాల నుండి ఎప్పుడో తిరగబడితే ఇప్పుడు పరిస్థితి ఏందో కల్లారా చూస్తారు. విలేజ్ లో అయితే కేసీఆర్ ఓడిపోయినందుకు సంతోషం చాలా చాలా. పేదవాళ్ళు కంపల్సరీ సంతోషపడతారు. ఎస్, మధ్యతరగతులు ఇప్పుడు వాడు ఎన్ని హామీలు ఇచ్చారు. కళాకారులు, మెయిన్ కళాకారులు, ఇక కడుపు చేత పట్టుకున్న కళాకారులు చాలా మంది. అంటే కళాకారుల మీద కూడా మొన్న రీసెంట్గా కూడా ఒక పాట, అంటే కళాకారులది ఇప్పుడు ఇవాళ ఏమైంది తెలుసా, కళాకారుల పరిస్థితి ఇక్కడ కేసీఆర్ను జోకిరు. ఇంకా వాడు అంటే నాకు సిగ్గు అవుతుంది, బాపును బాపు బాపు వనికి బాపు ఏం కదా, వీళ్ళేమో మాది వాళ్ళు మాలోళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఆయననేమో వెలుమోడు బాపు అని పిలవాలన్నదట. మరి ఇలా బాపేట ఆయన బాబు అని పిలవాలన్నదట, ఆ బక్క పెళ్ళని పోయి అత్తుకోవాలన్నదట. నేను రాష్ట్రానికి అంటే పైసలు ఇవ్వచ్చు కాక, పైసలు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన మీద రాస్తే రాయి, నీ గౌరవం ఉంటే. ఎవరు గా దొర కేసీఆర్ తీసుకొచ్చి బాపు అని పిలవాలని ఉన్నది, బక్క పై సరిపోయిన అత్తుకోవాలని ఉన్నది. ఇది అంటే రాసిన వాళ్ళు అంటే ఆయన ఆయన అక్కడ మార్కులు గెలవాలని రాసుకోవచ్చు, అందరికీ లింక్ ఆఫ్ అయ్యేటట్టు. కానీ అది ఓన్కైతే బాపు కాదు. ఇప్పుడు అలా అనుకున్న వాళ్ళకి బాపు కావచ్చు, కేటీఆర్కి అయితే బాపు. ఇక బాకీ కళాకారులు అందరూ ఏం మాట్లాడుతున్నారు, మీ నీ తోటి కళాకారులు మంచి పని అయింది అనుకుంటారు, అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండు అనుకుంటారా? కళాకారులకు ఇప్పుడు అన్న అధికార మార్పిడి జరగాలని కోరుకున్నాం. నువ్వు ఒక్కడి గురించి కాదు, మీరే. ఎస్, ఇప్పుడు వాళ్ళు కూడా చాలా అంటే ఇప్పుడు సాంస్కృతిక సారథులు ఉన్న వాళ్ళు కాదు, మిగతా బయట మిగతా బయట వాళ్ళు అంటే ఏమన్నా వస్తుంది కావచ్చు అని ఆశ ఉండే వాళ్ళకు కూడా. ఎలక్షన్ టైంలో కూడా మినిస్ట్రేట్కి పోయినాం మేము. మినిస్ట్రేట్కి పోతే ఎవరు మన ఆయన లల్లుడా వినోద్ కుమార్, వినోద్రావు ఎంపీ వినోద్ కుమార్ సార్ ఏమంటాడు అంటే, అరే ఆడ పిండి లేదురా భయ్ రొట్టెడికెళ్ళి చేయమంటావు అంటాడు ఎలక్షన్ కంటే ముందు అన్నాడు. మినిస్ట్రేట్కి పోయినాం. చాలామంది కళాకారులు మన వెంగ ఆయన పేరేం పేరు ఉన్నది, మన కళాకారుడు ఉండే కదా పెద్ద మనిషి, ఆయన ఇక్కడ నుంచి మా ప్రాంతం నుంచి మన బుకియా గంగాధర నాయక్ అని జగిత్యాల జిల్లా నుంచి ఇలా చాలామంది కళాకారులు పోయినాం. నాకు ఇక్కడ కోడు అంటే మనసు ఒప్పదు, ప్లస్ వీళ్ళ కోసం అన్న మా కోసం అన్న రా అని అంటే పోయినా. పోయిన తర్వాత నా కరకండుగా చెప్తుండు, పేద కళాకారులకు ఇవ్వడానికి పేద కళాకారులకు ఇవ్వడానికి నీకు పిండి లేదు రొట్టె లేదు, కానీ మీ చట్టంలో మీ కులంలో మీ ఫ్యామిలీలా ఓడిపోయినాడు కూడా పదవిలో ఇవ్వడానికి మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది పిండి రొట్టె? అదే, అందుకనే నువ్వు ఒక పాట ఇప్పుడు ప్రోమో వైరల్ అవుతుంది అన్న కేసీఆర్ అంటే నీ ఎంత ఓడిండు ఎస్ నిరుద్యోగులు గెలిచిరని అయింది ఆ పాట ఒకసారి కొంచెం. అది అంటే ఇప్పుడు కూడా పాడతా మీ ఆధ్వర్యంలోనూ కూడా అది ప్రోమో రిలీజ్ చేసి అది అవసరమైంది. అంటే మీరు చేస్తున్న పోరాటం, మీలా ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగులు చేస్తున్న పోరాటాన్నే ఈ యొక్క ఉస్మానియా ఓయు గడ్డ యొక్క చరిత్రనే వాళ్ళు సాధించినటువంటి ఘనతగానే నిదంతా ఓడిండు నిరుద్యోగులు గెలిచిరు. అంటే ఇప్పుడు చాలా మందికి కూడా సందేహాలు వస్తున్నాయి మళ్ళీ, అరే ఎట్లా గెలిచిరు నిరుద్యోగులు, వాళ్ళకి జాబులు రాలేవు కదా అని చెప్పి నాకు ఇంకా ప్రోమో వచ్చిన తర్వాత కొన్ని బెదిరింపు. అరే ఓడిపోయిన తర్వాత నీకేంది, నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా నువ్వేందిరా అంటే ఇక నేను అంటే ఇక చాలా కొన్ని గతంలో కూడా ఒకసారి నాకు బెదిరింపు కలిసి వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను దుబాయ్ వెళ్ళిపోయినా కదా, దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఇట్లా జరిగిన తర్వాత చెప్పిన ఇక సబ్జెక్ట్ నుంచి పెట్టిన. అయితే ఈ ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది కేసీఆర్ ఓడిపోయిన మీద నీ ప్రతాపమేంద్రా అంటే ఒక్కసారి ఇప్పుడు ఎన్నోసార్లు ఓడిపోయారు, కండువాలు మార్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అయ్యారు కదా, కేసీఆర్ మీద నువ్వు ఆ పాట కూడా రిలీజ్ చేయొద్దు అని చెప్పి కొన్ని వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పటిదాకా వేరు, అప్పుడే భయపడలేదు మనం, ఇప్పుడు ఇప్పటిదాకా వేరు. అంటే అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా కేసీఆర్ను ప్లస్ ఈ పార్టీని నువ్వు విమర్శించినావు అనుకో అది బాగుండదు అని చెప్పి ఒక్క టూ అది పర్ఫెక్ట్గా రికార్డింగ్ అనేది నాకు నచ్చదు అంటే చేసుకోలేను నేను. అయితే అది బెదిరించారు. బెదిరించిన తర్వాత నేను అదే అనుకున్నా, సంక్రాంతి ఉంది కదా, ఆయన ఏమన్నాడంటే సరే సరే అన్న కళ నిర్ణయిస్తుంది పోనీ అని చెప్పిన. గౌరవంగానే మాట్లాడినా నేను, ఆ గౌరవం అనేది నువ్వు మాట్లాడే విధానం చూసే నేర్చుకున్నా, లేకపోతే డూ అండ్ ఐ క్యారే అంటే క్యారే అన్న టైప్ మనం కూడా. కానీ ఇక మిమ్మల్ని చూసిన తర్వాత నేర్చుకున్నా అది అయితే ఏమో వాళ్ళేమనుకున్నట్టు ఇక నేను సరే సరే అన్నాక మళ్ళీ ఒక రీసెంట్గా ఏమైంది అని అంటే అక్కడ కొంచెం సైలెంట్ అయిన రా అనేటువంటిది చర్చ నడుస్తున్నది. అయితే నేను ఒక్కటే చెప్తున్నా, మన పిఎంఆర్ ఛానల్ ఆధ్వర్యంలో మన మైపాల్ అన్న దగ్గర చెప్తున్న విషయం ఏంటంటే, ఇలా సంక్రాంతి బిజీ బిజీలు ఉంటారు, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి కనుమ అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఆ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇది ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, మీ కెమెరా పరంగా చెప్తున్నా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ
ఈ కేటీఆర్, ఈ కవితమ్మ వీళ్ళు, అంటే నా కోరిక ఏంది అని అంటే 10 సంవత్సరాలు మా రక్తం దాగారు. నాకు ఎవరి మీద ప్రేమను కాదు, కానీ వీళ్ళ మీద ఎందుకు ఇంత బాధ అంటే మా జీవితాలు ఖరాబ్ అయినాయి అన్న. మా వర్గాలు అయితే జీవితాలు, ఇప్పుడు మన తంగళ్ళపల్లి, మన ఇది ఉస్కే అక్కడ సంబంధించి చాలా మంది దళితుల మీద మొత్తం ఉక్కు పదం మోపేసిండు కేసీఆర్, దళిత సామాజిక వర్గం మీద ఉక్కు పదం మోపేసిండు. కాబట్టి తప్పకుండా మీ ఆధ్వర్యంలోనే అది రిలీజ్ చేస్తా. పాట ప్రోమో ఎదురుగా ప్రోమో వరకు పాడండి. నీ అంత ఓడిండు నిరుద్యోగులు గెలిసిండ్రు, నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు, అరే పదేండ్ల ఈ పొద్దులో పేదల బతుకులు ముంచిండ్రు. ఈడు బతుకులు ముంచితే ఆస్థాన కౌలంతా ఎనుకుండి దొరగాని ఏతులు ఒగిడిండ్రు, అన్ని ఉన్నోనికిచ్చిండ్రు ఇల్లు లేనోన్ని కొట్టిండ్రు, పక్క రాష్ట్రాన్ని దోసిండ్రు, తెలంగాణను తెరలు చేసిండ్రు, నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు. వస్తామా కదా, 100% పోరాటాలు నేర్పిన గడ్డలో నెత్తుటి మడుగులు చచ్చిన బిడ్డల అమరుల త్యాగం మరిసిన నిన్ను దుమ్మెత్తి మెంబోస్తే రమన్ను, స్కీములు స్కామ్లు ఫామ్ హౌజులు గడి గోడలు బద్దలు కొడతాము చాలు. నీ అంత ఓడిండు నిరుద్యోగులు గెలిసిండ్రు, నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు. చాలా అద్భుతంగా రాసినా. అంటే ఎప్పుడు రిలీజ్? ఈ రిలీజ్ మేబీ అనుకుంటున్నా 18 లేదా 19 రోజు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. అంటే చిన్న, అంటే కొంచెం చిన్న చిన్న, మొన్న పెద్ద ఎత్తున షూటింగ్ చేసినా ఓయిలో. ఇప్పటికీ చరిత్రలో జార్జి రెడ్డి అట్లాంటి సినిమాకు కూడా పర్మిషన్ లేదు ఇక్కడ ఓయి కాలేజీలో. వాళ్ళు సెట్ వేసుకొని చేశారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ టోటల్ ఎంటైర్ టెక్నికల్గా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ టోటలీ సపోర్ట్ చేశారు. పాట విన్న తర్వాత వాళ్ళు కూడా, అంటే వాళ్ళకు కూడా అయిపోయింది, అబ్బా నీ అమ్మ ఇది పోయింది కదా, ఇక దరిద్రం పోయింది కాబట్టి ఈ సంతోషం అన్న జరుగుదాం చూద్దాం అనేటువంటి ఫీలింగ్లో మొత్తం ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పోరాటాలని ఎత్తిపడుతూ ఆర్ట్స్ కాలేజ్ పరిసర ప్రాంగణంలో అమరవీరుల స్థూపం దగ్గర ఆ ప్రాంతంలోనే మొత్తం సిటీలో చేసిన షూటింగ్ అది మీకు కూడా అది ఒకసారి చూద్దాం. మనం చూసిన తర్వాత కూడా అది ప్రజల్లో ముందుకు తీసుకొస్తాను తప్పకుండా. రేవంత్ రెడ్డి మీద కూడా రాస్తున్నారు, అది ఇది అంటారు, అది జరుగుతుందా నిజమేనా? అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆయన పరిపాలన ఏంటి ఏం కథ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు అయినా కానీ అరే ఇంకా పిల్లనే కుల్ల కుట్టి పెట్టుకున్నాం కానీ ఇంకా ఇక్కడ కొత్త కొత్తగా నేను సంసారం అనేటువంటి పాయింట్ ఆఫ్ లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి స్కీములు కావచ్చు, హామీలు కావచ్చు, పర్టికులర్గా నేను చెప్తున్న ఒక కళాకారుని, నేను కళాకారుని కానీ ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటే 100% మేము ఉద్యమంగా పోరాటం చేసినాం, రాష్ట్రం కోసం పోరాటం చేసినాం, మనమందరం మీ అందరితో కలిసి పోరాటం చేసినాం, నీ అంత గద్దె తీయడం కోసం కూడా మేము 6 నిమిషాలు కష్టపడి పోరాటం చేసినాం. కాబట్టి నిజాయితీగా పోరాడిన వాళ్ళను మాత్రం తప్పకుండా వాళ్ళకి ప్రాతినిధ్యం వహించవలసిన బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ కాన్స్టిట్యూషన్ కూడా పర్టికులర్గా తిరిగినటువంటి చాలామంది లేరు. ఆటోమేటిక్గా ఇవాళ ఈ కండు రేపు ఆ కండు టికెట్ తెచ్చుకున్నారు, పార్టీలు మార్చారు, గెలిచిరు ఐపీకి. కానీ దాని వెనుక శ్రమ, నెత్తుడు సమరసుక్కలు, త్యాగం మనలాంటి వారిది, మీలాంటి వారిది, మాలాంటి వారిది, శరత్ కుమార్ సార్ అట్లాంటి, శరత్ కుమార్ సార్ అయితే ఎన్నో విధాలుగా గైడెన్స్ ఇచ్చిండు చాలా, అంటే పెద్ద మనిషి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క పుషింగ్ చేసిండు. సో కాబట్టి వాళ్ళు గుర్తించవలసిన బాధ్యత వాళ్ళది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే కుమార్ సార్కి ఏమి ఇవ్వలేదు కదా, అడ్వకేట్ జనరల్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అసలు ఈవెన్ ఏ పోస్ట్ లేదు కదా. కానీ చాలా బాధాకరం, చాలా బాధాకరమైన విషయం. అంటే చెప్పండి, ఇప్పుడు ఆయన ఇప్పుడు సార్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ కోసం పోరాటం చేసిండు మేజర్గా తెలంగాణ యొక్క అస్తిత్వం కోసం. ఆయనకి ఇవ్వకుండా అది మన ఏది ముఖ్య అడ్వకేట్కి సంబంధించి, జనరల్ అడ్వకేట్కి సంబంధించి అది ఎవరు, మన ఇంతకుముందు గతంలో ఏది మన చంద్రబాబుకు సంబంధించినది కదా, ఆయనకి ఇవ్వడం అనేది. ఆయన ఆంధ్ర కదా, ఆంధ్ర ఆయన కదా, తెలంగాణ ఆంధ్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉండను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసిండు. అంటే వీళ్ళు కూడా విస్మరించినట్టే కదా, అంటే పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళకి అవసరం లేదా,
చాలా బాధాకరమైన విషయం. అంటే సార్కు అవసరం లేదు కావచ్చు, కానీ సార్ లాంటి వాళ్ళు ఆ న్యాయస్థానాన్ని ఆ పరిధిలో ఉంటే మనం అల్టిమేట్గా పోరాటం చేసే వాళ్ళకి నేటి జనరేషన్ కూడా ఆదర్శవంతమవుతుంది. అల్టిమేట్గా తెగించి కొట్లాడితే శరత్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ఒక ఉన్నతమైన పోస్టులో ఉంటే దానికి అల్టిమేట్గా మనం మైపాలన్న కావచ్చు, ఇంకా నేను కావచ్చు, ఇంకా రకరకాల ఎవరున్నా కానీ ఒక రేపటికి ఆదర్శంగా ఉంటుంది. కానీ సార్కి ఇవ్వకపోవడం అనేది, స్పెసిఫిక్గా గుర్తించకపోవడం అనేది ఇది చాలా దారుణం. కోమటి రెడ్డి ఆయన పేరేం పేరు రాజగోపాల్ రెడ్డా, ఆయన బీజేపీ నుంచి గంటలోపల పార్టీ తెచ్చుకుంటే ఎమ్మెల్యే అయిపోతాడు. మన ఇప్పుడు మన ఎవరు గడ్డం వివేక నా పేరు వివేక వెంకటసామన్న, అక్కడ నుంచి బీజేపీ తెచ్చుకుంటే ఎమ్మెల్యే అయిపోయాడు. కానీ పార్టీ కోసం ఆరు నిమిషాలు కష్టపడితే కనీసం గుర్తించకపోవడం ఎంత మటుకు కరెక్ట్? ఇది చాలా బాధాకరమైన విషయం కదా. ఏమనిపిస్తుంది మరి? తప్పకుండా అంటే అడగడంలో మనం కంపల్సరీ కావాల్సిన రైట్స్, అడగవలసిన రైట్స్ మనకు భారత రాజ్యాంగం కల్పించింది. తప్పకుండా ప్రశ్నించడం మన బాధ్యత, తప్పకుండా ప్రశ్నించుడే. సార్కు మాత్రం ఆ పోస్ట్ ఇవ్వవలసిందా నేను నా అభిప్రాయం. ఎందుకంటే అల్టిమేట్గా ఎంతోమంది శరత్ కుమార్ సార్లో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, ప్రజల నుంచి ఒక ప్రశ్నాంతకమైనటువంటి వాతావరణం వచ్చి ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి ప్రతి గొంతుకకి మీలాంటి వారికి నాలాంటి వారికి ఎందరికో ఆయన సపోర్ట్ చేసిండు, సపోర్ట్ చేసిండు. ప్రతి విషయంలో మనకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నాడు. సో ప్రజల పక్షాన ఆయనకు ఒక బాధ్యత ఉంది, ఒక మార్పు పక్షాన కూడా ఒక బాధ్యత. ఆయనకే చేయలేరు, మీ కళాకారులకు చేస్తారని నమ్మకం ఉందా, లేదంటే ఉద్యమకారులకు చేస్తారని నమ్మకం ఉందా, ఏం జరుగుతుంది అనుకుంటున్నాం? కనీసం ఆయనకు ఇప్పటిదాకా పిలిచి ఒక చిన్న అపాయింట్మెంట్ కూడా ఇచ్చింది లేదు, మనకు కూడా పెద్దగా నిరుద్యోగుల తరఫున కూడా ఒక అపాయింట్మెంట్ ఇచ్చింది లేదా, జీవ పార్టీసిక్స్ బాధితులకు కానీ అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు, టీచర్ అభ్యర్థులకు ఒక చిన్న అపాయింట్మెంట్ లేదు, గ్రూప్ నిరుద్యోగులకు కానీ ఒక అపాయింట్మెంట్ లేదు. మరి అమల నాగార్జున కేసీఆర్ 3 ఎకరాలు ఇచ్చిండట జూబ్లీహిల్స్లో, 3 ఎకరాలు కుక్కల కోసం, అమల కోసం, కుక్కల పశువుల పెంపకము, కుక్కల పెంపకము అలా కుక్కల రక్షణను ఏదో ఇచ్చిరని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి నాగార్జున మరి అమల వీళ్ళంతా అన్నపూర్ణ స్టూడియోలో కొంత భూమి కబ్జా పెట్టిరు అట్లాంటి వాళ్ళకి ఇచ్చిండని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు. మరి ఈయననే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిండు. అడ్వకేట్ శరత్ కుమార్కి ఇవ్వలే, డాక్టర్ మహిపాల్ యాదవ్కి ఇవ్వలే, నరేష్కి ఇవ్వలే, నిరుద్యోగులకు ఇవ్వలే. మరి ఇది ఎటు పోతుంది అనుకుంటున్నాం? చిరంజీవి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి ఇచ్చిండు, రేపు గుంటూరు కారం మహేష్ బాబుకి ఇస్తాడు, అవసరం ఉంటే కుర్చీ మడత పెడతామని తీసుకున్న త్రివి ఆయన గీయడు, తాత గీయకపోవచ్చు, వీళ్ళకి త్రివిక్రమ్ గీయవచ్చు, అలా డ్యాన్స్ చేసిన శ్రీలీలకు కూడా టైం ఇస్తాడేమో కానీ మనలాంటి ఉద్యమకారులకు కానీ కొట్లాడిన వాళ్ళకు ఈవెన్ ఆ కుర్చీ మడత పెట్టండి అనేది కూడా కేసీఆర్ని బీఆర్ఎస్ వల్లనే అన్నాడు ఆ తాత. అరే ఈ దుర్మార్గుడా కేసీఆర్, నీ ముక్కుకు వస్తాం రా, నీ ఎందుకు రా ఈ కుటుంబ పాలన, ఎన్ని కోట్లు తింటావురా, కుర్చీ మడత పెట్టి నీ ప్రభుత్వాన్ని ఇట్లా చేస్తాం రా అట్లా చేస్తాం అన్నది కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్నాడు. మరి అట్లాంటి తాతకు కూడా కనీసం అప్రిషియేషన్ లేదు. ఈవెన్ బరెలక్క కూడా చాలా ఎలక్షన్ అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత క్రియేట్ చేయడంలో బరెలక్క ప్రస్తావన వచ్చేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడడం జరిగింది, కానీ మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడలేదు. బరెలక్కకు అపాయింట్మెంట్ ఉండదు, ప్రాణాలకు తెగించిన డాక్టర్ మహిపాల్ యాదవ్కు 10 లక్షలు పెట్టుకొని తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టుకొని హుజూరాబాద్కి వెళ్ళి అక్కడ ఆడవుల అవ్వల కాలు మొక్కి నాగర్ కర్నూలు కొల్లాపూర్లో మిర్చి పంట తీస్తున్నా పత్తి పంట తీస్తున్నా అవ్వల కాళ్ళు మొక్కి ఆదిలాబాద్కు పోతే అక్కడ జోగురామన్న రౌడీలు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర కారు చుట్టుముట్టిర్రు, అక్కడ చెన్నూరులో బాలకాసుమన్ రౌడీలు చుట్టిర్రు, మంచిర్యాలలో చుట్టుముట్టిర్రు, సిరిసిల్లలో కేటీఆర్ రౌడీలు వచ్చిర్రు. ఈ అన్ని దిగ్బంధాలు బాన్సువాడలో భాస్కర్ రెడ్డి అని పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు రౌడీలు వచ్చిర్రు, నా ముందే నాతో మాట్లాడిన వాళ్ళని తన్నిర్రు కొట్టిర్రు. అసలు మనం ఒక పద్మవ్యూహంలో అంటే ఒక మహాభారతంలో అభిమన్యుడు పాత్ర వహించిన మనకే చిన్న అపాయింట్మెంట్ ఇవ్వలేని వ్యక్తులు సీఎం కాదు, సీఎం పక్కన పెట్టు, డిప్యూటీ సీఎంది లేదు, శ్రీధర్ బాబుది లేదు, సీతక్కది లేదు, ఎవరిది లేదు అపాయింట్మెంటు. మరి సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంది, నీకు న్యాయం చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? అయితే మీరు చెప్పిన తర్వాత ఇప్పటిదాకా రాయలేదు. నేను చెప్పిన నిజాలా అబద్ధాలా? వాస్తవాలు. మీ నుంచి మన నుంచి అంటే తప్పకుండా ప్రతి సమస్యకి. ఇప్పుడు తెలంగాణ విఠల అని ఉన్నాడు, పృథ్వీరాజ్ అని ఉన్నాడు, వీళ్ళు మరి మన తొలి వీళ్ళు రగన్ ఉన్నాడు, ఇట్లా ఇట్లా అనేక మంది చెప్పుకుంటూ పోతే ఓ మా ఇట్లా మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఓకే టీవీ శ్రావ్య కావచ్చు, తర్వాత ఇప్పుడు జిఎస్ఆర్ టీవీ, కాలోజీ టీవీ, వాహిని టీవీ, ఎక్స్రే టీవీ,
ఈ ఛానల్స్ అన్నీ అంటే వైఆర్ టీవీ కూడా పనిచేసింది, ఇప్పుడు ఆయన కొంత బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడుతుంటే అది పక్కన పెడితే ఇట్లా ఆ టీఆర్ టీవీ తిరుపతి. అసలు యూట్యూబ్ ఛానల్లో ఒక 10 ఛానళ్ళు ప్రాణాలకు తెగించినాయి. మనము ఛానల్ పరంగా కొట్లాడినాం, ఉద్యమకారులు లెక్క నిరుద్యోగుల తరఫున కొట్లాడినాం. అసలు మనకే ఇక్కడ స్థానం లేదంటే ఇది నాకే అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా అన్న? మనం అయిపోలన్న, ఒక చాలా అద్భుతం, వేరే రాష్ట్రం కోసం కొట్లాడినాం అన్న. దీంట్లో మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని కూడా ఈ పాటలో కూడా పెట్టడం జరిగింది. అమరుల త్యాగం గుండె కద్దుకొని కొట్లాడిన విద్యార్థులెందరో సోషల్ మీడియా అనే వేదిక చేసి జర్నలిస్టుల పెన్నుల గన్నుతో నియంత ఓడిండు నిరుద్యోగులు. అంటే ఈ నియంత ఓడగొట్టడంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పెద్ద పెద్ద షోప్ టాప్ ఉన్నటువంటి మీడియాలన్నీ కూడా కేసీఆర్కు తైతక్కలాడుకుంటూ భజన చేసినాయి. కానీ అల్టిమేట్గా సోషల్ మీడియానే వేదిక చేసి మీలాంటి వాళ్ళు అలా చాలా, ఇంకా అనేకమైనటువంటి శ్రావ్య మేడం కానీ, అలాగే మన కాలోజీ మన దాసోజీ శ్రీనన్న కానీ, ఇలా అనేకమైనటువంటి వాళ్ళు మన తొలివెలుగు అప్పుడు భార్గవ్ ఉండే, భార్గవ్ కానీ ఇక్కడ మన రాము కానీ వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చారన్న. అల్టిమేట్గా అంటే ఏ వర్క్ ఏ ఛానల్లో చేసినా గొప్ప విషయం కాదు, కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి గ్రౌండ్లోకి వచ్చి మనలాగా అల్టిమేట్గా కష్టపడరు. అందుకే సోషలిస్ట్ అంటే సోషల్ మీడియానే వేదిక చేసి జర్నలిస్టుల పెన్నుల గన్నుతో నియంత ఓడిండు నిరుద్యోగులు గెలిచిండ్రు అని రాసిన. అయితే మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత నేను ఇప్పటిదాకేం అనుకోలేను. అంటే మన అంత మీ కెమెరా ముందు చెప్తాను, ఎందుకనంటే రాయడమేమో కానీ నాకు ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్న మాకు ఇంతమంది కష్టపడితే మరి ఇంత కష్టపడ్డ తర్వాత కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వకపోవడం, వీళ్ళు 250 గజాలు ఏ ఉద్యమకారుడికి ఇస్తారు? ఏమో చెప్పలేం కానీ ఇప్పుడు కష్టపడ్డకు ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత సేకండ్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఎంత ఇంపార్టెంటో కల్వకుంట్ల కుటుంబంపై కొట్లాడిన ఉద్యమకారులు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అసలు ఇప్పుడు కదా జరిగింది నిజమైన ఉద్యమం, అప్పుడు ఇంకా అందరం కలిసి చేసినాం, అందరం తెలంగాణ అంతా 99% ఏకతాటిపై ఉండే. ఇప్పుడు రెండుగా నిట్ట నిలువుగా చీలింది. వాడు పోలీసులను పెట్టుకున్నాడు, రౌడీలను పెట్టుకున్నాడు, లక్షల కోట్లు పెట్టుకున్నాడు, ఆ ట్యాపింగు తర్వాత కిడ్నాపులు, నన్ను కిడ్నాప్ చేసిన నాగార్జున సాగర్లో చంపేస్తారన్నారు, కొట్టిర్రు తన్నిర్రు అంటే అట్లాంటి దుర్మార్గుడి మీద పోటీ ఉద్యమం చేసినామంటే ఒక అది ఎక్కువ ఎంత పెద్ద వీరత్వం. ఎవడి మద్దతు లేదు, ఏ కాంగ్రెస్ వాడి మద్దతు లేదు, బీజేపీ వాడి మద్దతు లేదు, సోషల్ మీడియా వాళ్ళు నిరుద్యోగులు రక్షించుకున్నారు మనంలను. కానీ ఎస్ 100% ఇప్పుడు మనం ఉద్యమకారులమా కాదు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉండాలన్నట. అంటే ఇప్పుడు నన్ను తన్నిర్రు, నన్ను కిడ్నాప్ చేసిర్రు, దాని మీద ఎఫ్ఐఆర్ ఏముంటుంది? నన్ను కిడ్నాప్ చేసినోడా? కేసీఆర్ మీద ఉందా? అసలు ఎఫ్ఐఆర్ అనేది ప్రామాణికమా? అసలు ఫస్ట్ ఇప్పుడు అన్నిటికీ మించి కేసీఆర్ మీద కొట్లాడిన వాళ్ళకి ఏమన్నా చూసుకోవాలన్నా వద్దా? అది నిరుద్యోగులు గంపగుత్త వాళ్ళకి 200,000 ఉద్యోగాలు వేస్తే ఓకే, వెయ్యాలి, పారదర్శకంగా చేయాలి. కానీ ఆ ఉద్యమాన్ని నడిపినటువంటి మాలాంటి వాళ్ళకు సరైన 250 గజాలు తక్కువ పెట్టయ్యా? ఫస్ట్ ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి ఒక ఛాయ్ అన్న కృతజ్ఞత థ్యాంక్స్ అన్న చెప్పి ఏం చేస్తే బెటరు? నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, నెక్స్ట్ నేను ఏం చేయాలని చెప్పకుండా ఆ బట్టి విక్రమార్క 4,000 ఎక్కడ ఇస్తామన్నాము? నిరుద్యోగ భృతి అంటే కనీసం సీఎం ఖండించలే దాని మీద. అంటే ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఎగ్గొట్టిండి, ఇప్పుడు వీళ్ళు ఎగ్గొడతారా 4,000? మరి ఎందుకు చెప్పాలి ఆ మాత్రం దానికి? 4,000 రూపాయలు బాకీ అనుకుంటారా? మరి రాసుకోండి, 1 నెల అయింది, 4,000, ఇప్పుడు నెక్స్ట్ నెల 2,000 ఇవ్వకపోతే గుంజుక రావాలి ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఎందుకు ఇయ్యారు చెప్పు? మీరేమో 2-3 లక్షల జీతాలు తీసుకుంటారు, మాకు 4,000 ఇస్తే పోయేదేముంది? అరే మొన్న ఆయన ఎవరు తుంగతుర్తి కాన్స్టెన్స్ ఆయన పేరేం పేరు, ఆయనకు జీతం పడ్డది పర్సనల్ బుక్ చేసుకున్నట చేసుకోలేదు పేద అంటే పేద బిడ్డ నేనేమంటాను మా పేదోడు కాబట్టి బట్టి వికమార్క అనేటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ కూడా ఇదే ఉండే లాజిక్. కేసీఆర్ ఏం చేస్తారంటే శిలా పలకాల కాడ కొబ్బరికాయలు కొట్టే కాడ రిబ్బన్లు కట్ చేసే కాడ వీళ్ళు ఉంటారు. ఇక ఒళ్ళ మీద కన్నా మురగల సుడు ప్రతిపక్ష పన్ను విమర్శించాలి, లేకపోతే అధికారికంగా ఎవరినైనా ఎక్స్పోజ్ అంటే ఫెయిలే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి చూడు, దాంట్లో గీలను తోలుతారు వాళ్ళను, మా బిడ్డల్ని, ఇటు బాలక సుమన్ కావచ్చు, గువ్వల బాలరాజు కావచ్చు, మన వీళ్ళు ఉంటారు చూడు. వాళ్ళు మీ బిడ్డలు ఎట్లా
అంటే కేసీఆర్కు భజన కావచ్చు కానీ అంటే కేసీఆర్ నేనేమంటున్నా మా మన బిడ్డలు వాళ్ళు క్రిమినల్స్ అయ్యా, బాలకృష్ణ గారు తీశారు వాళ్ళ క్రిమినల్స్, మన బిడ్డలు అంటే నాకు షాకింగ్ అనిపిస్తుంది. వాళ్ళు ఎంతమంది మీద అయితే నేను అట్లా అంటలేనన్న. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంటే క్రిమినల్స్, కేసీఆర్ కంటే పెద్ద క్రిమినల్స్ వాళ్ళు. మీ ఛానల్ స్టేట్ వైజ్ చూస్తుంది బిఎం ఖచ్చితంగా వినిపించి మీకు కూడా కృతజ్ఞత భావం ఉండాలి తప్పకుండా. ఫోర్ మీ మీడియా 4 మంత్స్ బ్యాక్ ఎంత అయింది తెలుసా, ఒక దాదాపు 100 మందిలో 80 మంది చెందిన విద్యార్థులు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అది చాలా మనకు సహాయం చేసింది. ఎలక్షన్ కోడ్ రాకన్నా బిఫోర్ అన్నది డైలీ అన్న ఇక్కడ రావడము, అక్కడ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినప్పుడు అక్కడ మాట్లాడము, డిఏసి సంబంధించింది అన్నగారు చేసింది, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. దాదాపు నాకు తెలిసిన కాడికి ప్రజలకు పోయి ఓటు దీనికి ఏంటి అనేది ఒక వ్యక్తి ఇవ్వడం అవసరం లేదు, జస్ట్ ఒక ఫోన్ ఉంటే చాలు. అన్నగారు విమర్శించడం అంటే ఎవరికి, తన సొంత లాభం కోసం విమర్శించడం ఎవరిని కూడా. ఒక విద్యార్థులు చాలా లాస్ అయిపోయినాం మనం. 2014 నుంచి చూసుకుంటే ఇప్పుడు ఇది 2024, ఈ 10 సంవత్సరాల లోపల ఒక జనరేషన్ దెబ్బతినిపోయింది మొత్తం. ఈ ఎందుకు దెబ్బతిన, అన్నకేం లాభం, మన నుంచి పోరాడడం వల్ల అన్నకేం లాభం, కోట్లు వస్తా, ఇంకా అన్నని తొక్కుతురు, ఇంకా అన్నని బాధ పెడతారు. ఇప్పుడు నేనే ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి చదువుతున్నా డిఎస్సికి అయిపోయింది జర్నీ. ఇప్పుడు నేను 23లో ఒకవేళ 2021లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే నేను 23 ఏజ్కి నేను కొట్టుకు చిన్న వయసులో జాబ్ వస్తుండే నాకు. ఇప్పుడు ఎక్కడ లేని పరిస్థితి, వివాహం అవ్వదు, డిఎస్సి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒక్కోసారి చూసుకుంటే చెట్ల ఆకులను చూడడం తప్ప పుస్తకం చూస్తే అక్షరాలు కనిపిస్తలేవు. ప్రభుత్వాలు మారినాయి కానీ పరిస్థితులు మారలేవు. ఇంకా ఇంకోటి అప్పుడు ఉన్నంత మెమరీ ఇప్పుడు ఏడుంటుంది, మతి మార్పు వస్తుంటుంది, విరక్తి పుడుతుంటుంది, ఇంటికాడ ప్రెషర్స్ పెరుగుతాయి, పెళ్ళి అంటారు. అసలు నిజంగా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే అన్నగారు చెప్పింది 100% కరెక్ట్. ఒక తుపాకీ తూటలాగా పనిచేసినాయి ఇవి. నిజం చెప్పాలంటే ఒక రైతు కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుండు, ఇట్లా ఓపెన్ చేస్తే ఆ టైంలో మొత్తం ఇట్లా యూట్యూబ్ ఆన్ చేస్తే మొత్తం మనదే వస్తుంది. అరే పిల్లలకి ఏమవుతుంది, పిల్లలకి సరిగా చూస్తుంది, కేసీఆర్ మాకెందుకు అన్నట్లు వ్యతిరేకత వల్ల సోషల్ మీడియా చాలా మనకు సహకరించింది. దీనివల్ల ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వాలు కూడా ఒక ఆలోచించాలి, దేనివల్ల మనం గెలిచినాం, ఎందువల్ల గెలిచినాం. అసలు 0లో వెంటిలేషన్ మీద ఉండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది జిహెచ్ఎంసీలో ఒక బిల్డింగ్ కి ఫిల్లర్స్ లాగా పనిచేసింది. నిజంగా చెప్పాలంటే ఒక మీడియా విద్యార్థులు, ఇదే దెబ్బతిన్న నిరుద్యోగులే ఈ మీడియా ద్వారా వచ్చే కూడా ఒక 5-6 ఛానల్లే బాగా బలంగా పిఎంఆర్ ఛానల్. మనము నాకు మధుప్రియతో నాకు గొడవన, మధుప్రియను కూడా ఆ చెల్లె అంటే నాకు కోపం లేదు, ద్వేషం లేదు, కేసీఆర్కు పాట పడుతుంది కదా, ఆమెను కంట్రోల్ చేయాలంటే మరి మా నిరుద్యోగుల గోసలు ఇట్లు నేను ఆమెను కూడా విమర్శించిన. నిరుద్యోగుల తరపు నుంచి పాటలు పాడుదోల తరపు కానీ ఎక్కడ పోయాడు పాట పాడితే అంటే నాకు మధుప్రియ ఫ్యాన్స్ ఫోన్ చేసి అన్న ఆమె పాపం గద్దరన్నతో తిరిగింది, ఆమెను విమర్శిస్తున్నావు అన్నాడు. నేను అన్న మా నిరుద్యోగుల జోలికి వస్తే గద్దరన్నతో కాదు దేవుడితో. ఇప్పుడు నీకు ఉద్యోగం వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఒక నిరుద్యోగి ఎన్ని ఎన్ని వస్తాయి, ఒకటే వస్తుంది కదా. ఏ డిపార్ట్మెంట్ రాస్తే ఒకటే వస్తుంది, టీచర్ రాయి ఒకటే వస్తుంది, గ్రూప్ 1 రాయి ఒకటే వస్తుంది, ఒక వ్యక్తికి సంబంధించి ఒకటే పోస్ట్ వస్తుంది. మనం ఇంత కొట్లాడేది ఎందుకు, మనతో పాటు ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబాలు సంతోషిస్తాయి. మనం ఒకవేళ జాబ్ కొడితే కూడా ఎన్ని కోట్లు వస్తాయి, మా అయితే 5 కోట్ల వరకు వస్తాం రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏం లాభం పొంది ఉందో మనకు, ఏంలో ఒక సంతోషకరమైన జీవితం ఉంటుంది అనేది ఒకటే. విజయ్ సింగ్ అన్న, విజయ్ సింగ్ ఇక్కడ మాది కొడంగల్ నియోజకవర్గం. నేను మెయిన్ ఎందుకు చేసిన తెలుసా, అంటే నిరుద్యోగులు వచ్చేది 2 లక్షల మందికి జాబ్ కానీ పారదర్శకంగా జరిగి ఆ 2 లక్షల ఫిలప్ అయితే ఈ మిగిలిన 20-30 లక్షల నిరుద్యోగులు ఈ పుస్తకాలు వదిలేసి వేరే ఉపాధి చూసుకుంటారు. ఇక ఒక 24 గంటలు ఇన్స్టిట్యూషన్ల పొట్టు, కోచింగ్ల చుట్టూ, హాస్టల్ల చుట్టూ పెన్నులు పుస్తకాలు పొద్దున 4 గంటలకు ఇది ఉండదు కదా. వీళ్ళని కూడా బంది విముక్తుల్ని చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు వేస్తే గ్రూప్ 1 పోస్ట్ పోన్, మళ్ళీ వేస్తే మళ్ళీ పోస్ట్ పోన్, గ్రూప్ 2 మళ్ళీ పోస్ట్ పోన్, రద్దు డిఎస్సి మళ్ళీ మళ్ళీ మినీ అంటివి, మెగా అంటివి, మళ్ళీ ఇటువ పోలీసు వాళ్ళ జాబులు అయితే ఇంకా దారుణం. జీవోపాటి 6 అంటివి వచ్చింది, ఒక ఆమె ఏడిచింది పాపం, అదే అన్న వచ్చింది కానీ జాబు ఆడ చూస్తేనేమో మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది నోటిఫికేషన్ అని, జాబ్ వచ్చినట్టే ఇట్లా ముద్ద నోటికి అందినట్టే మిస్ అయిపోయింది. హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ క్యాపిటల్, అందరికి ఇక్కడ అవకాశం ఇవ్వాలి కదా. ఇక్కడ మనం నాన్ లోకల్, మిగతా జిల్లాలో నాన్ లోకల్, ఎంత బాధ అవుతుంది మనం తెలంగాణ కొట్లాడి ఇది నాన్ లోకల్ అయింది. ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఓడిపోతే ఇవన్నీ సమస్య. ఇక్కడ తెలంగాణలో నాన్ లోకలు కానీ ఆంధ్రాలో మాత్రం లోకలే. ఆంధ్ర, రాయలసీమ, బీహార్ అందరు కూడా ఇక్కడ వాళ్ళ లోకల్. ఆ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఎవరెవరు ఉన్నారు అక్కడ వాళ్ళే ఉండి ఉంటారు. వివి శ్రీనివాస ఇప్పుడు చైర్మన్ అంతే కదా అన్న. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు కొంచెం అక్కడ వాళ్ళు ఉంటేనే ఫేవర్ గా ఉంటారు. 46 నెంబర్ జీవో తీసుకురావడం మెయిన్ ఉద్దేశం ఎందుకు, అదే ఎవరైనా అడిగిర్రా.
అందరు నిరుద్యోగులతో చర్చలు జరిపి మీకు ఇది మంచిదేనా సమ్మతేనా ఇట్లు ఇట్లుంటుంది ఇట్లు ఉంటుంది అంటే వాళ్ళని కన్విన్స్ చేసి అది ఆలోచించాలి కదా. అసలు వాళ్ళకి సంప్రదించింది లేదు ఏమి లేదు. ఆ సార్కి తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది. అయితే ఇట్లా మీ కొడంగల్ నీది రేవంత్ రెడ్డిది, ఈవెన్ మీరు కొడంగల్లో పుట్టిన వాళ్ళు కూడా హైదరాబాద్లో నాన్ లోకల్ ఆ విషయం తెలుసా, అంటే టీఎస్ఎస్పీలో ఈ సైబరాబాద్ రాచకొండకు మీరు ఎలిజిబుల్ కాదు. ఇప్పటికైనా మేమేమంటామంటే నీకు ఓటేసి సీఎం చేసిన వాళ్ళు కూడా మరి సఫర్ అవుతారు కదా భవిష్యత్తులో. ఇలా మనం ఏమంటున్నామంటే అపాయింట్మెంట్ ఇస్తే చెప్తామని. అవునా అండి, కొంచెం వేసి చూడాలి అంటే ఆపుతున్నాడా లేకుంటే కొంచెం సమయం ఇవ్వమంటున్నా అనేది ఏది అర్థం కావట్లేదు. మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మేము విషయం చెప్తాం, నువ్వేమంటావు మా ఇప్పాలు ఇట్లా కాదు నెల రోజులు టైం ఇవ్వండి, 2 నెలలు టైం ఇవ్వండి, దీని మీద మేము తీసుకుంటాం, ఆ పిల్లల్ని ఎటువంటి ఉద్యమాలు కానీ ఏమి చేయొద్దనండి, నిరసన వద్దనండి, చర్చలు జరుపుతాం. వచ్చిన వాళ్ళకి కూడా మేము అన్యాయం చేయం, వాళ్ళకు జాబులు ఇచ్చినా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వచ్చినోడికి కూడా అన్యాయం చేయమంటలే. వచ్చినోడికి ఈ పాటకి ఇచ్చేసిన ఆ దొంగ బోనఫైల్లు పెట్టినోడికి దొంగ సర్టిఫికెట్లు పెట్టిన వాళ్ళకి అయితే ఇవ్వద్దు కదా ఎవరన్నా పెడితే. తర్వాత నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా ఈ హైదరాబాద్ని అయితే అందరికీ వర్తించినట్టు చేస్తామని ఒక హామీ ఇచ్చి మెరిట్ స్టూడెంట్లకు కూడా ఎక్కడన్నా ఒక దగ్గర బ్యాక్లాగ్లో నింపుతామని చెప్పాలని వద్దా చెప్పాలి. అసలు అలా పని ఏంది, గిది ఆక అమలతో బొకేలు తీసుకుంటూ రాఘవేంద్రరావుతో చిరంజీవి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వకపోతే ఏమవుతుంది, వాళ్ళు కేసీఆర్ని ఓడగొట్టు. అసలు నిజంగా వాళ్ళు కేసీఆర్ కాదు నిరుద్యోగుల పక్షం నిలబడి ఎప్పుడన్నా నాగార్జున వచ్చి మాట్లాడిందా, చిరంజీవి వచ్చి మాట్లాడిందా, అమల్ వచ్చి మాట్లాడిందా, నువ్వు వాళ్ళకి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తావు ఏంది ఇదేంది. ఈ కేసీఆర్ ఏమో సావిత్రికి పితృ సత్యకి మధుప్రియకి ఈయన టైం ఇస్తున్నాడు. నేను పితృ సత్యని కూడా తిట్టిన నయం కంటే డేంజర్ అని, శివజ్యోతిని తిట్టినాం గంగూలీ నీళ్ళు వస్తున్నాయి బెంజ్కర్ ఆగిపోయింది వర్షంలో అన్నది నువ్వే, అప్పుడు ఎట్లుంది తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అంటుంది నువ్వే అని తిడితే వాళ్ళు అన్న ఫోన్ చేసి నాకు సంపుతా కొడతా నువ్వేడుంటావు చెప్పాను వాడు బెదిరింపులు. ఈ కళాకారులు కూడా కొందరు బీఆర్ఎస్కు సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళను బెదిరించిన వీళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఇట్లా వాడేటోళ్ళని, వాళ్ళు నాకు బెదిరింపు కాల్సు, బీఆర్ఎస్ వాళ్ళు బెదిరింపు కాల్సు, బాల్కాసుమన్ అనుచరులు బెదిరింపు కాల్సు, శ్రీముఖ్ మీద, లాస్య మీద, గోరెట్టు వెంకన్న మీద, ఏపూరు సోమన్న మీద మీరు చూడలేదా ఇన్ని విమర్శలు చేసిన ఒక్క నాయకుడు అన్న మీకు రాష్ట్రంలో ఉన్నాడు, మీరు గుండెల మీద చేతి బాబా నాకు వాళ్ళతో వ్యక్తిగత శత్రుత్వం ఉందా? ఏం వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని విమర్శించరన్న, ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న సమాజం బాగుపడాలి. ప్రోటోకాల్తో ప్రజా సమస్యలలో బిజీగా ఉన్నాడు అట్లనే కానీ ఇక్కడ కొంచెం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు తరపున పోరాడిన నిరుద్యోగులకు తెలిసి పిలిపించి కృతజ్ఞత భావం తెలపాలా. కనీసం రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ప్రాణాలకు తెగించి అందరిని ఎందుకు తిట్టినా నాకు వ్యక్తి. ఆనాడు నేను చూసిన ఆదిలాబాద్లో రాత్రి 60-70 మంది ఈయన కారు పైన దాడి చేతందుకు రెడీ చూసిండ్రు. అంటే అక్కడ మేము 500 మంది ఉన్నాం కాబట్టి కాపాడుకోగలిగిన వాళ్ళకి కూడా ఇవ్వకపోతే మనకు ఏమనిపించకపోవు, బిజీ ఉన్నాడు అనొచ్చు. నువ్వు వాళ్ళకి టైం ఇచ్చి మాకెందుకు ఏమంటున్నా అంటే మన తోటి చిన్న చూపు చూస్తారు. కొన్ని అమలాకి నేనే ఎక్కువ కష్టపడ్డదా, రైతులు కష్టపడ్డారా వీళ్ళు అంటే మనం ఎదగడానికి మనం చేసిన ఉద్యమం లాంటిది అన్న ఇంతకుముందు చేసింది నవంబర్ డిసెంబర్లో మనల్ని గుర్తించకపోతే ఇంకెందుకన్నా. అది ఇట్లా ఉంది పరిస్థితి, కొంచెం సమయం అయితే ఇద్దామన్నా, ఎందుకు సమయం ఇవ్వాలి ఇప్పుడే. నేను ఏ దాంట్లో ఈ గ్యాప్ లో కూడా మిగతా సినిమా హీరోలకు కూడా ఇవ్వద్దు అంటున్నా. అదే కరెక్ట్, వాళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వకపోతే బాధ అవుతుంది కదా. ఇప్పుడు అతను ఇంతకుముందు చేసి ఒక టర్మ్ చేసిన సీఎం అయితే కాదు, ఇప్పుడే కొత్తగా ఏర్పడింది కదా, కొత్తగా ఏర్పడింది కదా, ఇస్తే నిరుద్యోగులకు ఈ టైం లేకపోతే నువ్వు వాళ్ళకు టైం లేకపోతే వాళ్ళకు కూడా అంటున్నా. రాఘవేంద్రరావుకి ఎందుకు వెళ్ళు ఇప్పుడు, నీకు టైం లేదు కదా, నువ్వు బిజీ కదా. రైతుల సమస్యలు ఉంటే రైతుల నుంచి ఒకళ్ళని పిలిపించి మాట్లాడాలా, నిరుద్యోగుల నుంచి నిరుద్యోగుల నుంచి. ఫైనల్గా నువ్వేం చెప్తావన్న, ఇది పరిస్థితి ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిత అనే టైం ఉంది, అసిస్టెంట్ ఇంజనీరింగ్ జాబు దొంగతనాలు కొట్టింది అన్నారు, ఆమెను ఇప్పటిదాకా అరెస్ట్ చేయాలి, ఎంత బాధ అవుతుంది. ఆమెను అరెస్ట్ చేయాలి, ఆమెకు జాబ్ ఇచ్చిన సీఎండి ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాలి, అరెస్ట్ వారెంట్ కూడా మనకు ఎక్కడ న్యూస్లో చూడలే. మరి ఇది ఎటు చూస్తుంది, బెల్ట్ షాపులు బంద్ చేయాలన్నాడు ఎక్కడ కూడా బంద్ అయినట్టు, మరి ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేసిరో లేదు, గంజాయి డ్రగ్స్ మొత్తం ఉక్కు పాదం గుద్దాలన్నాడు, ఉక్కేడు ఉంది పాదం ఏడు ఉందో తెలియట్లేదు. అంటే డేటా కావాలి కదా బ్రో, ఏం చేయొచ్చు ఏం చెప్తావు మరి నువ్వు మళ్ళీ గాయకుడుగా. ఇదంతా నీకు మధ్యలోకి వెళ్ళి టెల్లుకి ఎందుకు వెళ్ళినంటే నీకు అంత విషయం తెలిస్తే నువ్వు మళ్ళా పాటలు కూడా రాయగలుగుతావు పాడగలుగుతావు సమాజం. తప్పకుండా ఇప్పుడు మీరు ఇప్పటిదాకా నేను అసలు ఇంకా రాని నువ్వు అబ్జర్వ్ చేయకపోతే లే రా అంటే ఇప్పుడు ప్రజా తీర్పు ఇప్పుడు ఈ పాట వేసిన తర్వాత నీ మీద నా మీద ఇప్పుడు కొంతమంది అల్లు ఉంటారు కదా, నేను అందుకోసం ఆయన ఈ పాట చూసిన తర్వాత వల్గర్ కామెంట్ పెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో మీరు పెట్టుకోరు, ఏమన్నా కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు పెద్ద సెకండ్ అప్. కానీ వాస్తవికతను నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఒక ఉద్యమకారునిగా మా బాధ్యత, ఈజ్ మై రెస్పాన్స్. ఎందుకు అని అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో
ఒక హక్కుగా అంటే ఈ మెజారిటీ ప్రజలకు హక్కు అనేది హరించిపోయిందన్న. ఇంకా చరిత్ర చూసుకుంటే చాలా పుట్టల్లోకి వెళ్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత నలిగిపోతున్నాం మన ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. అనేకమైన పాటలు మీ ముందుకు వస్తాయి, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాయి. ఆ చేయడం కోసం ఇప్పటిదాకా నేను అనుకోలేను, కానీ ఈ మీ మన పిఎంఆర్ ఛానల్ ద్వారా అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాయలే ఇంకేం, నేను అనుకోలే నువ్వు రాస్తున్నావా రాస్తున్నావా అనగా నాకు అట్లా అట్లాంటి థాట్ అంటే అప్పుడే రాలేదు. కానీ ఒకటి అడుగుతున్నా, మీ పిఎంఆర్ ఛానల్ ద్వారా మీరందరు సపోర్ట్ చేస్తే తప్పకుండా పాట రూపంలో కూడా మీ ముందుకు తీసుకొస్తా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అది అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. 600,000 కోట్ల అంటే ఈ 600,000 కోట్ల అప్పు కూడా ఉంది. ఈ పాట త్వరలో తప్పకుండా అంటే మీ అందరు సపోర్ట్. 600,000 కోట్లు అప్పు చేసి నేనే కాదు కదా, గత ప్రభుత్వం కదా, ఈ కేసీఆర్ చేసిన 600,000 కోట్ల అప్పుల్లో తెలంగాణ ఉచిత పథకాలు ఇస్తే అభివృద్ధి ఎట్లయితదయ్యా మా సారు అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. గడికొక్క కండువా పూటకో పార్టీలు మారి నొల్లే కొందరు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. అయితే తరతరాలుగా పాలనేలింది దొంగలే, ఏళ్ల నుండి పాలనేలింది దొంగలే, తరతరాలుగా నలిగి సచ్చింది పేదలే. ఫస్ట్ ప్రజలకు కూడా రిప్రజెంటివ్ కావాలన్నా. ఉచిత పథకాల కలవాటు పడ్డ ఈ జనము, ఉచిత పథకాల కలవాటు పడ్డ ఈ జనము, ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి పరిస్థితి 600,000 కోట్ల అప్పు ఉన్నదనేది నువ్వే, ఫ్రీ బస్సు పెట్టేది నువ్వే అని నువ్వు ప్రశ్నిస్తున్నావా? వాస్తవాన్ని చెప్తున్నా. స్కూటీ అంటే నాకు ఇంకా ఏమనుకోలే, లక్షణాలగ్గం చేసుకుంటే అంటే వీటి మీద ఉచిత పథకాలు అంటే ఇవే కదా. ఇప్పుడు ఎన్ని ఇచ్చినా ఉచితాలు ఏది? మరి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు ఊరుకునేటట్లేదు. నాకు గేల కొద్దిమంది రైతులు ఆందోళన నుంచి ఫోన్ చేశారు, రైతు భరోసా ఇంకా వాళ్ళు రోజు చేస్తున్నారు అన్న. రైతుల వాస్తవంగా అదే వీళ్ళదేమో పేరు రైతు భరోసా పెట్టారు, గత ప్రభుత్వమే రైతు బంధు, వీళ్ళు పేరు మార్చారు అన్నట్టు రైతు భరోసా అని. వన్ సెకండ్ అన్న. అయితే రైతులు అంటారు కదా, ఒరిజినాలిటీగా కాయ కష్టం చేసి సమట సిందించే రైతు రైతు అన్నటోడు పొలాల్లో ఉంటాడు. మల్రెడ్డి లెక్క వందలకు వందల వేలకు వేలు, కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లెక్క ఇట్లా ఉండదు. శ్రమించి పనిచేస్తాడు రైతు కావచ్చు, రైతు కూలి కావచ్చు, రైతు కూలితల్లి కావచ్చు. వాళ్ళకి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికి నౌ స్టిల్ ఏ ప్రభుత్వాలు పెన్షన్లు కాదు, వాళ్ళని ఆదుకున్నటువంటి నాదులు లేడు. వైద్యం ఇప్పుడు అపోలో హాస్పిటల్, అపోలో యశోద హాస్పిటల్ ఉన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రీట్మెంట్ ఉంటే చాలు అన్న. ఒక ఆధార్ కార్డు ఇస్తే అక్కడ అన్ని ఫ్రీ ఉండాలి. అయితే మైపాలన్న, రైతుల మీద కూడా ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నా, తప్పకుండా అది అంటే వాస్తవికతను రాసిన. ఇప్పుడు మీ తల్లి ఎదను దున్ని దుక్కి దున్ని నీరు పెట్టినారు పోసినా, ఆనాట్లు వేసి కలుపు తీసి కంటి మీద కునుకులేక పంటనంతా కాపుగాసినా, అరే గాలి కొట్టు వాన కొట్టు తుఫాను వచ్చి పంట నేల పాలు చేసేరా, రైతు ఆరుగాల శ్రమ పంట నీట మునిగే గుండె పగిలే కంటి రోదనా, సాగు మీద అప్పు ఇచ్చే సాగుకారిరా. సాగు మీద ఎప్పుడైనా కానీ అప్పు మిత్తికి తెచ్చుకుంటారు రైతులు. సాగు మీద అప్పు ఇచ్చే సాగుకారిరా, పంట చేతికి రాలేదు కర్మగాలిరా, రేషన్ కొనబోతే రైతు జేబు కాలిరా, ఇంట్లో పిల్ల జెల్ల పస్తు కడుపు గాలేరా, ఆదుకోలే కవులు రైతునెవ్వడు, ఆదుకోలే కవులు రైతునెవ్వరు, ఆకలితో కుమిలి సచ్చ కూలి తల్లులు, అరే పరిశ్రమలు ఎన్నో ఉన్న ప్రభుత్వాలు మారుతున్న కవులు రైతు కష్టాలు తీరవాయరా. ఇప్పుడమి తల్లి, ఇప్పుడమి తల్లి. ఈ సాహిత్యం కూడా నిజాయితీగా నిబద్ధతగా సేన్లల్లో శిలకల్లో పనిచేసేటువంటి రైతులు అంటే ఏంటిది అనే అంశం మీద కూడా మరో ఆల్బమ్ కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నా. తప్పకుండా మన ఛానల్ ద్వారా ఒకటి ఏంటంటే, రైతు కూలీలు చాలా 60 ఏళ్ళ తర్వాత నేను చెప్తాను అన్నింటికి ఆన్సర్. అయితే ఇంకేం చెప్తారు ఫైనల్గా? ఫైనల్గా ప్రతిదీ ప్రశ్నించే సాహిత్యంగా
తెలంగాణ సమాజాన్ని ఒక పక్క జాగృతం చేస్తూ నిరుద్యోగ విద్యార్థులకి ఈ పోరాటాలకి మీరు అందరి పోరాటాలకి మా గొంతుగా ఒక బావటగా ఎగిరేసి సర్వస్వం అన్నిటికీ తెగిచ్చి మేము ఈ ప్రజల్లో జాగృతం చేయడానికి వచ్చినాం. చైతన్యం నింపే విధంగా తప్పకుండా మా సాహిత్యం ఉంటుంది. ఈ సాహిత్యం నిలవాలి అనుకున్నప్పుడు, ఈ ప్రజల్లోకి ఈ పాటలు వెళ్ళాలనుకున్నప్పుడు కామెంట్ రూపంలో కాకుండా మీ ఆర్థిక ఎవరైనా స్పాన్సర్షిప్ చేయాలనుకున్న మనకు కాదు, ఈ పాట ప్రజల్లోకి వెళ్ళడానికి తప్పకుండా ప్రజల సపోర్ట్ అవసరం. లేదు అని అనుకుంటే ఏడా గులాంగిరి చేసుకున్న అట్లాంటి జీవితాలు మనకు వద్దు. అది అవసరం లేదు అనుకున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ ఛానల్ తరపున తప్పకుండా మీ సపోర్ట్ కూడా కావాలని చెప్పి, మీ సపోర్ట్ కూడా నాకు తప్పకుండా కావాలన్నా. ఓకేనా? అలాంటి గతంలో ఇచ్చినాం, భవిష్యత్తులో కూడా ఇస్తాం. ఇదండి నరేష్తోని ఇంటర్వ్యూ, సంచలన ఇంటర్వ్యూ. భవిష్యత్తులో కేసీఆర్ను ఒంటి కాలు మీద లేచిరు అన్నా, ఇప్పుడు మరి కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద ఎందుకు అడుగుతలేరు అన్నా అని మీరు చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. తర్వాత రైతు భరోసా అంటే, అప్పుడు రైతు బంద్ ఉండే, సరే బంద్ అయినా భరోసా అయినా రైతులకు పెట్టుబడి సాయం వస్తలేదని అడుగుతున్నారు. డెఫినెట్గా వాళ్ళు రైతు బంధు ఇవ్వకుండా ఎంపీ ఎలక్షన్లకు రాలేరు, వస్తే గీత గీసి ఆ గీత సమాధానం చెప్పి గీత దాటాలని ప్రతి గ్రామంలో కూడా పొలిమేర చుట్టూ లక్ష్మణ రేఖ గీసినట్టు రేఖ గీసి సమాధానం చెప్పిన తర్వాతనే గీత లోపలికి రావాలని చెప్పి అడుగుతామని ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ సాక్షిగా, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా రైతులకు చెప్తున్నాం. కానీ భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని అత్యంత కష్టపడే రైతులు, కష్టాలలో రైతులకు, బాధలలో ఉన్న రైతులకు, అప్పులలో ఉన్న రైతులకే భవిష్యత్తులో రైతు పెట్టుబడులు ఉండాలి. రైతు రుణమాఫీ ఈసారి చేసిన తర్వాత మేమేమంటున్నామంటే, రైతు సహాయము, రైతు రుణమాఫీ, రైతులకు ట్రాక్టరు, వీటన్నిటికంటే కూడా రైతుల కొడుకులకు, రైతుల కూతుర్లకు, ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకు, అన్ని సామాజిక వర్గాల పిల్లలకు ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ వేయండి, జాబులు నింపండి. దాని తర్వాత విద్యా వైద్యం ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన విద్యగా ఫిన్లాండ్లో, స్విట్జర్లాండ్లో, నెదర్లాండ్లో, డెన్మార్క్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉందో, ఎట్లాంటి హెల్త్ ఉందో, ఎట్లాంటి హాస్పిటల్ ఉన్నాయో అట్లాంటి హాస్పిటళ్ళు రైతుల పిల్లలకు, రైతులకు, రైతుల మనమళ్ళకు, రైతుల మనవరాళ్లకు, రైతులతో పాటు రైతులు కాని వాళ్ళకు కూడా. రైతులు నాన్ రైతులు అంటే ఎవరు లేరు డ్యూడ్. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడికి విద్యా వైద్యం నాణ్యమైంది అందాలి. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్లలు కూడా రేపు ప్రభుత్వ బడులలో, ప్రభుత్వ యూనివర్సిటీలలో చదవాలి. రేపు ఎవరికన్నా రోగం వచ్చినా గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో చేరాలి. రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారైనా, సీతక్క అయినా, పొన్నం ప్రభాకర్ అయినా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా, దామోదర్ రాజనరసింహ అయినా, బట్టి విక్రమార్క అయినా, మీకు శ్రీధర్ బాబు అయినా అనారోగ్యం వస్తే అపోలోకో యశోదకో పోతే కుదరదు, గాంధీ హాస్పిటల్లోనే అడ్మిట్ కావాలి. లేకపోతే మొత్తం ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, రాజకీయ నాయకులు అంతా రాజకీయాలకి వెళ్ళి తప్పుకోండి, మేము ఓయూ లైబ్రరీ నుంచే వచ్చి సరికొత్తగా సమాజాన్ని నిర్మిస్తూ, రాజకీయాన్ని నిర్మిస్తూ మేము గాంధీ హాస్పిటల్కి పోతాం, మీరు కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి అని పిలుపునిస్తాం. ఈ పిలుపుకు మీరు ఒప్పుకోకపోతే మీ అందరిని కూడా భవిష్యత్తులో దోషిగా నిలబెడతామని తెలియజేస్తూ. అయితే ఇంకా అయిపోయింది కదా, ఇంటర్వ్యూ అయిపోయింది. అయితే రైతు ఉంది కదా, ఒకవేళ ప్రజల ముందు ఇంకా కౌలు చేసుకున్న రైతులు, కూలీ చేసుకున్నటువంటి కూలీ తల్లులు, కూలీ అన్నలు, ఈ యొక్క గ్రామాల్లో నిరుపేద పల్లెల్లో నిరుపేద పేదరికం ఎలా నలిగిపోతుందో, ఆ యొక్క వాళ్ళ కష్టాలని, వాళ్ళ కన్నీళ్ళని రాబోయే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి అంశాల మీద ఒక కొత్త సాహిత్యంతో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. దానికి ఆ రైతుల కష్టాలని ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా, ప్రభుత్వానికి వివరించే విధంగా ఆ ఒక ఆల్బమ్ చిత్రీకరించబోతున్నాను, పాట త్వరలో రాస్తున్నాను. కాబట్టి దానికి 100% రైతాంగాన్ని నమ్ముకున్నటువంటి నా రైతన్నలందరికీ కూడా, నా కూలీ తల్లులందరికీ కూడా, కౌలు రైతులందరికీ కూడా ముఖ్యంగా పేరు నా విజ్ఞప్తి చేస్తున్నాను. మన పిఎంఆర్ ఛానల్, మన మైపలన్న ఛానల్ నుంచి మీ సపోర్ట్ నాకు కావాలి, మీ సపోర్ట్ తప్పకుండా. ఎందుకు అనంటే, వాస్తవికతను ప్రజల్లోకి అందించాలంటే
ఈ అంటే మెసేజ్ క్లారిటీగా పోవాలి కాబట్టి ఒక వీడియో చిత్రరూపకంగా పాట మీ ముందుకు తీసుకురాబోతా. కాబట్టి మీ సపోర్ట్ ద్వారా మీరు చెప్తే, ఎందుకంటే ఆనాడు కూడా మీకే చెప్పినాను, నాకు కాదు ఇది, రైతుల కష్టాలని ప్రజలకు అందించాలి అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ ఛానల్ ద్వారా చెప్పు, సపోర్ట్ చేసే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నీ కెమెరా ముందు నువ్వు కూడా అందరికీ సుపీరియర్, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ నీ పాటలు విన్నారు, నీ మాటలు విన్నారు. తప్పకుండా ఈ యొక్క రైతు సమస్యల మీద మట్టి మనుషులు, మట్టిని నమ్మే మనుషులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వస్తున్నా. కాబట్టి రైతన్నలందరూ కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలకు అతీతంగా సమాజాన్ని జాగృతం చేసే దిశగా ఈ యొక్క సాహిత్యం ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మీరు తప్పకుండా మీరు ఒక కంట్రిబ్యూషన్ చేయాలి, తప్పకుండా మీ ఆర్థిక సహకారం మాకు అందిస్తే రైతుల సమస్యల్ని ప్రభుత్వానికి అందించే విధంగా మా పాటలు, మా మాటలు, మా సాహిత్యాలు ఉంటాయని చెప్పి ఈ యొక్క సమయం ద్వారా తెలియజేసుకుంటూ నేను మీ భోజనగలం లింగం పిల్ల నరేష్.